దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 93వ ఎపిసోడ్కి వచ్చాం. నా 38వ దర్శనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరి దేవుడి దూత నా చెయ్యి పట్టుకుని చీకట్లో నడిపిస్తున్నట్టు, చెయ్యి పట్టుకుని ఉన్నట్టు చెప్పిన దాని మీద, అసలు దేవుని దూతలు వస్తారా, మనుషులకు సహాయం చేస్తారా అని అందరూ అనుకుంటూ ఉండగా, ఆ సహాయం చేస్తున్నారు దేవుడు అని చెప్పి ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ దర్శనం ద్వారా, మరి అప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా దేవుని దూత అదృశ్యంగా నా యొక్క పక్కనే ఉండి ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇదివరకు ఎవరికి చేశారు, ఎప్పుడు చేశారు అన్న దాని మీద కొంతమంది, మరి ఎన్నో చోట్ల అనేక కోట్ల మంది దేవదేవతలు ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుడు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పేతురు గారి విషయంలో ఉన్నటువంటి ఒక విషయం చెప్పుకున్నాం. కొర్నేలి అనేటువంటి ఒక అన్యజనుడి విషయంలో దేవుని దూత అక్కడికి వచ్చి పేతురుని పిలిపించుకోమని చెప్పడం జరిగింది. ఆ పేతురుని పిలిపించుకోమని చెప్పగానే ఆ కొర్నేలి మరి మనుషులు పంపించాడు. ఈ మనుషులు పంపించిన ముందే, మనుషులు పంపించక ముందే దేవుడు పేతురుని సిద్ధపరిచాడు. దేవుడు ఎంత శ్రమ పడుతున్నాడు ఈ విషయంలో, దేవుడు ఎంత శ్రమ ఎందుకు పడుతున్నాడు? ఆ నరకమే లేకపోయినట్లయితే, అన్యజనులందరూ ఆ నరకంలో పడటం అనేది వాస్తవం కాకపోతే, దేవుడు ఎంత శ్రమ ఎందుకు పడవలసి వస్తుంది? ఇక పేతురు గారికి అయితే ఒక దుప్పటిలో అనేకమైనటువంటి జంతువులన్నీ ఆకాశం నుంచి కిందకి దిగటం, దేవుడు వీటిని చంపుకు తినమంటే నేను అలా చేయనయ్యా, నేను నిషిద్ధ వస్తువులు అలా చేయలేను అని అంటే, నేను చెప్తున్నాను సృష్టి అంతా నాదే నువ్వు చేయి అని చెప్పడం, మళ్ళీ ఆ దుప్పటి వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, అన్యులని మనం ఇంకొకళ్ళని, ఈ జాతి వాళ్ళని ఆ జాతి వాళ్ళని భేదము లేదు, అందరూ నా పిల్లలే అని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఆయన్ను సిద్ధపరిచింది ఏంటంటే, కొన్నేలేని ఆయన ఇంటికి వెళ్తాగని ఏమైనా మరి హెజిటేట్ చేస్తావేమో, నువ్వు అభ్యంతర పడతావేమో, అలా కాదు వెళ్ళాలి అని చెప్పటం, మరి అక్కడ ఆయనకి దర్శనం చూపించటం, ఇదిగో ఇద్దరు మనుషులు వస్తారు నీ దగ్గరికి వెతుక్కుంటూ నువ్వు వెళ్ళు అని చెప్పటం, మరి వాళ్ళు రావటం, ఇల్లు వెతుక్కుంటూ రావటం, ఈయన అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళేసరికి మొత్తం అంతా బంధువులందరూ పోగు చేసుకుని, దేవుడంటే ఉన్నటువంటి భయము, దేవుడంటే ఉన్నటువంటి ఆ భక్తి ఆ యొక్క కొర్నేలులో దేవుడు చూచాడు. మరి అన్యజనుల్లో చాలా భక్తి ఉంటున్న దేవుడంటే, కాకపోతే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. కాకపోతే వాళ్ళందరూ కూర్చోబెట్టినప్పుడు సువార్త చక్కగా మరి పేతురు ప్రకటించాడు. సువార్త ప్రకటించేట ఆహా మహాకార్యము, ఆ యొక్క భాగ్యము మనకు దక్కింది. ఎంత అదృష్టం, దేవదూతలకు లేదు అది. దేవదూతలవే మనకు సహాయం చేయటమే తప్ప సువార్త ప్రకటించేటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వాల. దేవుడు అంత ఆధిక్యతని మనుషులకి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, వారు విన్న తర్వాత అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగటం జరిగింది. అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగటం అనేది ఆయన ఎప్పుడు చూడాల? ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకే దేవుడు కానీ అన్యజనులకి దేవుడు కాదని, ఒకవేళ పరిశుద్ధాత్మ దిగటం అనేది జరిగితే అది ఇజ్రాయెల్ ప్రజల మీదే దిగాలి కానీ మరి ఇతరుల మీద దిగకూడదు అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వారు భాషల్లో మాట్లాడటం జరిగిందని పేతురు చూచాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అన్యజనులు కూడా దేవుని బిడ్డలే. దేవుడికి అన్యజనుడని, క్రైస్తవుడని, యూదుడని తేడా ఏమీ లేదు, అందరూ ఒకటే అని ఆయన అర్థం చేసుకోవటం జరిగింది. ఆ పేతురు గారి ద్వారా చెప్పిన తర్వాత అక్కడ అనేక మంది, మరి సువార్త అప్పుడు ఏం ప్రకటించబడింది అంటే, దేవుడు అన్న ఆయన ఒక్కడే, సృష్టికర్త దేవుడు ఒక్కడే, ఆ సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు, ఆయన ద్వారా నే తప్ప మరి ఎవరి ద్వారా కూడా పరలోకం మనం ప్రవేశించలేము, ఆయన అంగీకరించకుండా, ఆయన హృదయంలో స్వీకరించకుండా, ఆయన నామమున బాప్తిజం తీసుకోకుండా ఎవ్వరు కూడా పరలోకానికి చేరలేరు, ప్రతి వాళ్ళు కూడా మరి ఆ పని చేయని వారంతా నరకానికి వెళ్ళిపోతున్నారనే విషయము
స్పష్టంగా పేతురు గారు చెప్పడం జరిగింది. అప్పుడు మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా మరి బాప్తిజం ఇవ్వమని బాప్తిజం తీసుకుని ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. అట్లా దేవుడు ఇంత కష్టపడింది ఎవరి కోసం కష్టపడ్డాడు? కోర్నేలి అనేటువంటి అన్యజనుడు గురించి కష్టపడ్డాడు. కాబట్టి ఆయన చెప్తాడు, దేవుడు పక్షపాతివాడు, అందరికీ ఆయనే దేవుడు అని నాకు ఇప్పుడు అర్థమైంది అని పేతురు గారు చెప్తాడు. కాబట్టి మీకు చెప్పాను, పేతురు గారు నోటి వెంట మాటలు మాట్లాడింది ఎవరు? దేవుడే. దేవుడే మరి మనుషుల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడి అక్కడ బిడ్డలందరూ ఆయన వైపు చూడటానికి సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. అదే పేతురు గారికి చేసినటువంటి దేవదూతలు. ఇప్పుడు యాక్చువల్గా చేసింది ఇదంతా కూడా పేరుకు పేతురే కానీ జరిపించింది అంతా ఎవరు? దేవుడు దేవదూతల ద్వారా జరిపించాడు. అక్కడికి వెళ్ళి కొన్నేళ్ళకి చెప్పాడు, పలానా అని పిలిపించాడు, ఇక్కడ ఈయనకి చెప్పాడు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఇట్లా చెప్పిందంతా దేవదూతలు. కాబట్టి దేవదూతల ద్వారా సువార్త పరిచయం పేతురు గారు వెళ్ళి నేనే సువార్త ప్రకటించా అందుకే వాళ్ళు యేసు ప్రభు వైపు చూచారు అంటాం సరిపోద్దా? కాదు, నువ్వు చేయలే, దేవుడు చేయించాడు. అట్లాగే ఇవాళ మన సువార్తికలుగా ఉన్నవారు ఇదిగో నా వల్లనే వీళ్ళు రక్షింపబడ్డారు అంటాక లేదు. దేవుడు వల్ల దేవుడు మనల్ని ఒక పనిముట్టుగా ఉపయోగించి ఆ కార్యం నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త ప్రకటన అనేది దేవుడి హస్తం తోడుగా ఉండి నడిపించబడుతూ దేవుడి చేత జరిపింపబడుతుంది, కానీ మనుషుల చేత జరగటలేదని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. మరి అందరూ కూడా ఆ విషయం గ్రహించటానికి మరి వీలుగా విషయాలు తెలియపరచాలి. అన్ని జనులు ముఖ్యంగా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియపరచడం ఇది దేవుడే చేయిస్తున్నాడు, ఈ సువార్త అంతా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేయిస్తున్నాడు, ఆ నరకం అనేదే లేకపోతే, వారికి ఆ ప్రమాదమే లేకపోతే ఈ సువార్త ప్రశ్నే ఉండదు కదా. ఇంకో విషయం ఏంటి అంటే దేవుడు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా సృష్టికర్తగా అందరికీ గాలి నీరు వర్షం వెలుగు అన్నీ ఆయన అందరికీ ఇస్తున్నాడు కదా, వాళ్ళు ప్రార్థించారని ఇస్తున్నాడా? లేదు, ఆయన సృష్టికర్తగా అందరికీ ఇస్తున్నాడు. మరి అటువంటి దేవుడు ఈ కూడా ఆ పరలోకం కూడా మరి ఇచ్చేయచ్చుగా అంటే అది వీలు పడదు. దానికి తగినంత మూల్యము మన తరపున, ఆ యొక్క మన పాపానికి తగినంత మూల్యము మన తరపున ఆయన కుమారుల ద్వారా చెల్లింపజేసి దాన్ని తీసుకోవటానికి ఈ కండిషన్ పెట్టడం జరిగింది. నువ్వు అడిగితేనే, నీ హృదయం తెరిస్తేనే నేను వస్తా, కాబట్టి ఆ స్వేచ్ఛ మనకిచ్చి నువ్వే ఏది కావాలో కోరుకోవని చెప్పాడు. అది కూడా మనకు ఎక్కువ విలువ ఇచ్చినట్టే, బలవంతంగా అని చెప్పుకోకుండా మనకి ఎక్కువ విలువ ఇచ్చి ఇదిగో నువ్వు కావాలంటేనే అని చెప్పడం జరిగింది. తగిన జ్ఞానం నీకు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. తర్వాత అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఒక విషయం జరిగింది. మరి ఆ వచనాలన్నీ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక వచనం చదివి దాని నుంచి వివరణ మీకు ఇస్తాను. ఆ యొక్క 12వ అధ్యాయంలో 11వ వచనం చదువుతాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనేను అని ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే పేతురు గారిని హేరోదు జైల్లో వేశాడు. తర్వాత ఒకరోజు చూసి ఆయన కూడా చంపించాడు. అంతకుముందే మరి యోహాను అన్నగారైనటువంటి యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. మరి ఆయన హేరోదు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి ఇష్టమైన పనులు ఇవన్నీ ఈ క్రైస్తవుల్ని ఇబ్బంది పెడితే యూదులకు ఇష్టం అని చెప్పి తెలుసుకుని ఆ యాకోబుని ఖడ్గంతో చంపించాడు. పేతురుని తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. సమయం చూసుకుని ఆయన కూడా చంపించేయాలని ప్లాన్తో ఆయన హేరోదు ఉన్నాడు. ఆ రోజుల్లో మరి వాళ్ళంతా అక్కడ ఆయన అక్కడ ఉండగా మరి సంఘం అయితే మరి పేతురు గారిని జైల్లో వేశారు కాబట్టి అందరూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు ఇళ్లలో. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించి ఆ ముందు వచనాల్లో ఉంటుంది. అతను కాళ్ళు చేతులు బొండలో బిగించబడి ఉన్నాయి. లేపిన తర్వాత సంకెళ్ళు ఆయన పేతురుని లేపి ఆ సంకెళ్ళు అన్నీ ఊడిపోయి చూడిపోతే నా వెంట రామాన్ని తీసుకొస్తూ ఉంటే మొదటి ద్వారం ఆ యొక్క గేట్లు తెరుచుకున్నాయి వచ్చేసారు. మళ్ళీ తర్వాత 2వ ద్వారం ఆ గేట్లు కూడా తెరుచుకున్నాయి. అప్పుడు వరకు ఈయన ఏంట్లో ఆయన ఎవరో తీసుకెళ్తున్నారు, ఏదో ఆయన అనుకుంటున్నాడట ఇదేదో దర్శనం అనుకుంటున్నాడు, కానీ నిజం అనుకోవట్లా.
మరి తర్వాత వచ్చిన తర్వాత ఆ పేతురుకు అప్పుడు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపాడు. ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? ఏంటి పేతురు గారిని? దూత, ఒక దూత నువ్వులే అని లేపి సంఖ్యలు విరగొట్టి ద్వారం తెరిపి తీసుకొస్తున్నాడు. ఆ దూత ఎట్లా ఉన్నాడండి, ఏంటి రూపంలో ఉన్నాడని మనం అడటాకలేదు. ఒక మనిషి రూపంలోనే ఉంటాడు. ఇప్పుడు మనకు దూత ఎట్లా ఉన్నాడంటే మనిషి రూపంలోనే ఉంటాడు. కాబట్టి మనిషి రూపంలోనే తీసుకొస్తూ ఉంటే అప్పుడు ఈయన గ్రహించాడు. కాబట్టి ఈ హేరో చేతిలోంచి, యూదులనే ప్రజల చేతిలోంచి నన్ను తప్పించాడని చెప్పి ఆయన అనుకోవటం జరిగింది. కాబట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో అక్కడికి వెళ్ళటం జరిగింది. దేవుడు నన్నుకి ఇలా, దేవుడు ఇలా నన్ను విడిపించాడు అని చెప్పటం, మళ్ళీ సువార్తను యథావిధిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పేతురు గారి విషయాల్లో రెండు విషయాలు చెప్పుకున్నాం. ఆయన కొర్నేలి విషయంలో ఆయన అట్లా వాడి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తున్నాడు అనే మిష చేత ఈరోజు జైల్లో పడేస్తే ఆయన్ని విడిపించి బయటికి తీసుకొచ్చి, ఇదిగో మళ్ళీ నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పి దేవుడు చెప్పి సువార్త ప్రకటించాడు. ఇక తర్వాత మళ్ళీ ఆయన పట్టుకోవటానికి ధైర్యం ఉంటుంది ఎవరికైనా? జైల్లో వేస్తే జైలే మొత్తం తెరుచుకోబడింది దేవుడి యొక్క శక్తి చేత. కాబట్టి అట్లా సువార్త ప్రకటన చేయటానికి దేవుడు ఇన్ని కష్టాలు మరి పడుతున్నాడు. సువార్త ప్రకటన చేయటానికి దేవుడు ఇన్ని కష్టాలు, పేతురు చేత సువార్త ప్రకటన చేయటానికి దేవుడు తన దూతల్ని ఎలా ఉపయోగించుతున్నాడు అక్కడ కొర్నేలికి, ఇక్కడ అనేక మంది ప్రజలకు ఈ ఆ ఊర్లో, ఇదంతా కూడా దేవుడే చేయిస్తున్నాడు. అట్లాగే ఇంకొక భక్తుడి గురించి కూడా చెప్పుకుందాం. అది ఎవరు అని అంటే ఫిలిప్పు అనేటువంటి ఆయన ఎవరు అంటే ఈ యొక్క యేసు ప్రభు శిష్యులు 12 మంది కాక మళ్ళీ కొంతమందిని సువార్తకు నియమించిన వాళ్ళలో ఒక ఆయన సమరయ అనే ప్రాంతంలో విపరీతమైన సువార్త ప్రకటన చేశాడు ఫిలిప్పు గారు. ఆ చేస్తున్న సమయంలో ఆయన సమరయ నుంచి యెరూషలేముకి మరి అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనది ఊరు యెరూషలేము, కాబట్టి ఇక్కడికి ఎప్పుడైనా వస్తూ ఉండోడు. మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ సమరయలో విస్తారమైన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లోనట అపొస్తలుల కార్యము 8:26 ఇలా జరుగుతూ ఉంది. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఎవరిని కలుసుకోమని అని అంటే తర్వాత ముందు వచనాల్లో ఉంది. వేరే దేశం కందాకే రాణి యొద్ద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈ ఐథియోపియుడైనటువంటి ఒక నపూంసకుడు, ఆఫ్రికా ఖండం, అక్కడ కందాకే రాణి కింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక నపూంసకుడు, ఆయన యేసు ప్రభువు గురించి విని, ఆ వాళ్ళకి దేవుడు వేరే ఉంటారు కదా ఆ ఖండంలో, ఆ దేశాల్లో వాళ్ళ దేవుళ్ళు వేరే ఉంటారు, కానీ యేసు ప్రభువు గొప్ప దేవుడు అని విని ఆయన యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన మరి ఆ దేవాలయానికి వెళ్ళి ఉంటాడు. ఆ దేవాలయంలో ప్రార్థనలు అయి చేసుకుని ఉంటాడు. చేసుకుని మళ్ళీ ఆ రథం మీద వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఆ యెరూషలేములో ఎవరు ఎందుకు వచ్చారో, లేకపోతే ఎవరో అన్యులో ఎవరో ప్రభువుని ఎరిగిన వారో వాళ్ళకి ప్రజలకి ఏం తెలియదు, ఎవరేం పట్టించుకోరు. ఎవరు ఎవరికి వారు వచ్చి ప్రార్థన చేసుకెళ్తూ ఉంటారు. ఈయన వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈయన యేసు ప్రభువు ఒక్కడే దేవుడు, అంటే ఈ యొక్క త్రీ యొక్క దేవుడు, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఈ ప్రపంచానికంతటికి ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, మిగతా వాళ్ళు కారు అనే విషయం అన్ని జనులకు తెలియదు కదా. ఆ వాళ్ళకు ఆరాధించే దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడు, కాకపోతే ఈయనకి ఏదో మహిమలు ఎక్కువగా ఉన్నట్టుంది అనుకుంటూ ఉంటారు. వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన గ్రహింపు లేదు, మరి ఎవరు ఏం చెప్పలా. వెళుతూ వెళుతూ రథం మీద యెషయా గ్రంథం తీసి చదువుతూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు రాబోయే కాలంలో సిలువ యాగం ఎలా చేయబోతున్నారో ఆయన పడే శ్రమలన్నీ వర్ణించాడు యెషయా గారు. ఎప్పుడు? ప్రభు సిలువ యాగానికి ముందు 740 క్రితమే యెషయా గారు రాసిస్తాడు ఆ విషయాలన్నీ. అవన్నీ చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఎవరి గురించి రాస్తున్నాడో ఇవి అనుకున్నాడు. యాక్చువల్గా అప్పటికి మరి యేసు ప్రభు వారు రావటం, సిలువ యాగం చేయటం, వెళ్ళిపోవటం అంతా జరిగిపోయింది. పునరుద్ధరణ అవటం, వెళ్ళిపోవటం అంతా జరిగింది. కానీ ప్రజలకు అందరికీ తెలియదు, అన్యులకి. ఈ రోజుల్లో ఉన్నట్టు
మరి మీడియా కానీ మాధ్యమాలు కానీ ఏమి లేవు కాబట్టి ఇతర దేశాల్లో చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఈ విషయాలన్నీ కూడా తెలియవు. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ రథం మీద ఆయన ఈ యొక్క యశ్యా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఆ యొక్క అధ్యాయంలో ఏదో ఉంటే ఎవరబ్బా ఇది, ఇట్లా త్యాగం చేసింది ఎవరు, శిలువయాగం చేసింది ఎవరు అని చెప్పి అనుకుంటున్నాడంట. జరిగిపోయినా కూడా ఆయనకి తెలియదు అని ఉన్నాడు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. దేవుడు ప్రపంచ ప్రజలందరిలో కూడా నమ్మకస్తులు ఎవరు, భక్తిపరులు ఎవరు, ఎందుకంటే ఆయన నరులందరి మార్గములను నరులందరి క్రియలను కన్నులారా చూస్తూ ఉంటాడట. ఈ కన్నులారా చూస్తున్నప్పుడు ఈయన్ని కూడా చూశాడు. ఈ నపుంసకుడు అక్కడి నుంచి ఇక్కడ కష్టపడి రావటం, మరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం చూస్తున్నాడు. అతనికి లోపల ఆసక్తి ఉంది. ఏంటి అసలు దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి, ఎవరని చెప్తే బాగుండని ఆసక్తి ఉంది. ఈ విషయం ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసిపోతా ఉంది. దేవుడు వెంటనే ఒక దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? ఫిలిప్పు గారి దగ్గరికి పంపించాడు. ఫిలిప్పు గారు అప్పుడు సమరయ దేశానికి యెరూషలేముకు వచ్చి ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు కదా. కాబట్టి ఆయన దగ్గరికి పంపి, నువ్వు వెంటనే ఏం చెప్తున్నాడు ప్రభు దూత, నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. యెరూషలేము నుంచి గాజా వైపుకి వెళ్ళే మార్గంలో ఈ రథం వెళ్ళిపోతూ ఉంది, ఈయన ఆర్థిక మంత్రి గారి రథం. నువ్వు వెంటనే లేచి అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఇక ఆయన పరుగు లాంటి నడకో ఏ పరుగు పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడు చెప్పి, దేవుడు చెప్పడం కంటే ఇంకేం కావాలి మనకి, దేవుడు చెప్పాడు. అపొస్తల కార్యం 8:29 ఏం చెప్తుందంటే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి వాణిని కలుసుకొనమని చెప్పాను. అది 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించాను. వెళ్ళి వెంటనే ఆయన కలవని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఆ రథం పక్కనే ఈయన కూడా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆయన ఏం గ్రంథం చదువుతున్నాడంటే, యెషయా గ్రంథం చదువుతున్నాను, ఫలానా అధ్యాయం అన్నాడు. ఆ అధ్యాయం అని అది దాని గురించి మీకు అర్థమైందా అని అంటాడు ఈయన ఫిలిప్ గారు. నాకు ఎవరైనా చెప్తే కదా అర్థమయ్యేది, మరి ఈ యొక్క శిలువయాగం అంటున్నారు, ఇది ఎవరు చేసింది ఇది అని అడిగాడు. అప్పుడు మరి బహుశా ఫిలిప్ గారిని రథం ఎక్కించుకుని ఉంటాడు. ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది బాబు ఈ ప్రపంచమంతా కూడా నడిపించబడుతుంది ఈ దేవుడు వల్లే, ఆయనే సృష్టికర్త, ఆయన ప్రపంచ ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని ఇట్లా ధారపోశాడు, ఇలా ధారపోస్తానని 740 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త వారి ద్వారా తెలియపరిచారు. మీరు చదువుతున్నటువంటి గ్రంథంలో ఆ మాటలు అవి అని చెప్పడం జరిగింది. ఓహో అలాగా, అప్పుడు అర్థం చేసుకున్నా. ఆ విధంగా ఆయన సృష్టికర్త అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవదూత అయితే వచ్చాడు, కానీ సువార్త ప్రకటింపజేసింది ఎవరితో? ఫిలిప్పు గారితో. దేవుడు అంత ఆధిక్యత, అంత ప్రాధాన్యత మనుషులకి ఇచ్చాడు సువార్త ప్రకటించి. ఈ మనుషులకి ఇది చేసిన తర్వాత మరి వీళ్ళకి ఏంటండి లాభం? మరి ఇంత కష్టపడి ఓ సువార్త ప్రకటిస్తూ ఉంటాం కదా, ఏంటి లాభం అంటే, దేవుడు వీళ్ళు ఎంత సువార్త అయితే ప్రకటిస్తున్నారో అంత విలువైనటువంటి ఆ యొక్క ధనం, ఆ యొక్క ఇవి పరలోకంలో మహిమని దేవుడు సమకూర్చి ఉంచుతూ ఉన్నాడు. దానికి ఉదాహరణగా నాకు ముందు దర్శనాల్లో మీకు చెప్పడం జరిగింది, పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించి విలువైన ఖనిజాలతో అది ఫలానా దేవనబోయిన రాజారావు గారు మరి నిర్మిస్తున్నారు అని అక్కడ ఉన్నవారు చెప్పుకోవడం నాకు చూపించారు. అంటే నేను ఇవాళ సువార్త చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్త అంతా కూడా దీనికి ఫలితము అక్కడ ఇచ్చివేయబడింది. కానీ ఆ దర్శనం చూపించి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది, అప్పటికి ఇంకా సువార్త నేను బాగా ప్రకటించలా. కానీ ఆయనకు ముందుగానే తెలుసు ఎంత సువార్త నేను ప్రకటించాలి, ప్రకటిస్తాను అని. కాబట్టి ఎంత చేస్తానని తెలిసి ముందే అక్కడ నాకు చూపించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా కూడా ఏదైనా దేవుడి గురించి సువార్త ప్రకటిస్తాను మనకేంటి లాభం అనుకోటానికి లేదు, మనకున్న లాభం అక్కడ ఉంది. ఇక్కడిచ్చే వాళ్ళకి ఇక్కడ ఇస్తాడు ఇచ్చినంత, లేకపోతే అక్కడ ఇచ్చే వాళ్ళకి అక్కడ ఇస్తారు, నాకైతే ఇక్కడైతే ఇవ్వను అని చెప్పాడు, అక్కడ ఇస్తానన్నాడు, ఇచ్చేది కూడా చూపించడం జరిగింది. ఈ మధ్యనే మరి ఒక సాక్షి పాల్ యాంగిచేవ్ గారు మొన్న యూట్యూబ్లోనే అనుకుంటా నేను చూశా, పాల్ యాంగిచేవ్ గారు ఒక కథ చెప్పారు. ఏంటి ఈ కథ అని అంటే, ఆయనట పాల్ యాంగిచేవ్ గారు మహా గొప్ప పరిచారకుడు, సువార్థికుడు. ఆయన దేవుడు 200,000 మందిని ఆయన ద్వారా ప్రభు వైపు చూసేటట్టు చేశాడు. పాల్ యాంగిచేవ్ గారి కింద బోళ్ళంతమంది సువార్థికులు ఉంటారు, ఎన్నో చర్చిలు ఉంటాయి. అయితే
వాళ్ళకు సంబంధించినటువంటి చర్చికి సంబంధించిన ఒక పాస్టర్ గారికి, ఒక పాస్టర్ గారికి భార్య చనిపోయిందట. భార్య చనిపోయింది, మరి భూస్థాపన చేసేసారు. 5 రోజులు అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని ఆయన ఆ పాస్టర్ గారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడట. ఆ పిల్లలు వాదారుస్తూ ఉన్నాడు, భార్య చనిపోయింది కదా అని వాదారుస్తూ ఉంటే మరి ఏమైందో తెలీదు. వాదారుస్తూ ఉండగా సడన్గా గుండె నొప్పి వచ్చి పడిపోయి ఆయన కూడా చనిపోయాడు. ఆయన కూడా చనిపోతే ఈ విషయం పాలయాంగచ్చవ్ గారికి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మొన్న పలానా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి పేరు కింగ్ సాల్మన్, ఆ పాస్టర్ గారి పేరు కింగ్ సాల్మన్ గారు అనే పాస్టర్ గారి భార్య చనిపోయింది, 5 రోజులైంది, మరలా కింగ్ సాల్మన్ గారు కూడా చనిపోయారని ఫోన్ వచ్చింది. ఆయన ఎక్కడో సువార్త ప్రకటనలో ఎక్కడో ఏ దేశంలోనో ఉన్నారు ఆయన. సరే తగిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి అని చెప్పారట. మరి 3 రోజుకల్లా ఆయన వచ్చాడు, సమాధి కార్యక్రమానికి ఆయన వచ్చాడు. ఈలోగా ఆ శవాన్ని మరి భూస్థాపన చేయకోకుండా మరి ఆ భద్రపరుస్తారు కదా, దాంట్లో బాక్స్లోనూ పెట్టి ఉంచారు. ఆయన వచ్చిన తర్వాత మరి ఇక ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు పాల్యాంగచ్చవ్ గారు. చేసిన తర్వాత ఆ పెట్టిని తీసుకెళ్ళి ఆ తవ్విని గోతిలో పెట్టాలి. పెట్టాలని ప్రయత్నం చేస్తుండగా టప్మంట ఆ యొక్క శవం లేచి కూర్చుందట. ఆ పాస్టర్ గారు 3 రోజులు అయిపోయింది శవం భూస్థాపన చేసేట సిద్ధమవుతున్నారు. ఈయన దగ్గర పాల్యాంగచ్చవ్ గారు ఎదురుగానే జరిగిన సంఘటన. ఆయన లేచి నేను బ్రతికే ఉన్నా అన్నాడు, నాకు ప్రాణం వచ్చేసింది, నేను బ్రతికే ఉన్నా అంట. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇదేదో దయ్యమని పారిపోతున్నారట. పాల్యాంగచ్చవ్ గారికి స్పష్టంగా ఆయనే చెప్తున్నాడు, పక్కనున్న వాళ్ళంతా ఎవరికాళ్ళు పారిపోతున్నారు దయ్యం దయ్యం అని అని చెప్పి చెప్తున్నాడు. సరే ఏంటి, ఏం జరిగింది కింగ్ సాల్మన్ ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్పాడట, ఇదిగో నేను ఆ రోజు పిల్లల్ని తీసుకుని నా భార్య సమాధి దగ్గరకు వచ్చాను. వచ్చి బాధపడుతూ ఉండగా ఒక పెద్ద ఖడ్గం లాంటిది ఏదో నాకు నా గుండెల్లో దూసుకుపోయినట్టు అయింది, నేను పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, అయిపోయింది. అయిపోగానే నన్ను నా ఆత్మని పరలోకం తీసుకెళ్ళిపోయారు దేవదూతలు వచ్చి అన్నాడట. అలాగా పరలోకంలో ఏం జరిగింది అని అంటే పరలోకములో యేసు ప్రభు దగ్గర నిలబెట్టారట. నిలబెట్టిన తర్వాత ఆయన అన్నారట, అయ్యా నేను కూడా చనిపోయాను, మరి నేను నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చారు, మరి నా భార్య 5 రోజుల క్రితం చనిపోయింది కదా, ఆమెని చూస్తాక పర్మిషన్ ఇస్తారా అని అడిగాడట. అప్పుడు ఒక పెద్ద ద్వారం తెరిచారట. ద్వారం తెరిచి వాళ్ళ భార్య నక్షత్రంలాగా వెలిగిపోతా ఉందంట అక్కడ. అప్పుడు చెప్పారట, నువ్వు ఇక్కడికి రావటం కారణం ఏంటో తెలుసా, నీ భార్య మా ఆయన్ని ఇక్కడ తీసుకురండి, నేను ఒక మాట చెప్పాలి అంది, అందుకు నిన్ను తీసుకొచ్చా అన్నారట. వాళ్ళు ఏమంది అక్కడ ఆమె, అయ్యా పరలోకం తీసుకొచ్చారు నన్ను, నా భర్త నా పిల్లలు చాలా బాధపడిపోతున్నారు, మరి నా భర్తను ఒకసారి తీసుకొస్తే వాళ్ళకి కొన్ని ఓదార్పు మాటలు చెప్తాను, తర్వాత నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాన్న విషయం వాళ్ళకి తెలుసుద్ది, ఈ విషయం ఆయన పిల్లలు చెప్తే వాళ్ళు విచారపడకుండా ఉంటారు అందట. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈయన చనిపోయేటట్టుగా అంటే మొత్తి ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. చనిపోయాడు, ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. ఆత్మను తీసుకెళ్ళిపోయి ఆమె ముందు ప్రవేశపెట్టాడు. ఆమె ముందు పెడితే ఆమె ప్రకాశవంతమైన నక్షత్రంలాగా వెలిగిపోతా ఉందట ఆమె. అప్పుడు ఆమె చెప్పిందట, ఇదిగో నేను ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉన్నా, మీరు కూడా ఇక్కడికి వస్తారు, మీ స్థితులు కూడా ఎలా ఉంటాయి, నువ్వు వెళ్ళి పిల్లలకు చెప్పు ఓదార్చు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత దేవదత్తులు తీసుకొచ్చి ఆత్మను ఇప్పుడే తీసుకొచ్చి నా యొక్క బాడీలో పెట్టారు, నేను లేచిపోయాను అని చెప్తున్నాడట ఆయన. కాబట్టి ఈ 3 రోజులు ఎక్కడ ఉంది ఆత్మ, అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి మరి తీసుకొచ్చి బాడీలో ప్రవేశపెట్టడం, అట్లా ఆయన బ్రతకటం జరిగింది. ఇది ఒక సాక్ష్యం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు ఒకవేళ చనిపోయినా లేపగలిగినటువంటి శక్తివంతుడు. అందుకనే ఈ 3 రోజుల లోపలే ఈయన తీసుకెళ్ళి భూస్థాపితం చేసేస్తే ఏమయ్యేది అనుకుంటాం కదా. ఈ 3 రోజులు భూస్థాపితం కాకుండా ఆయనే ఆపాడట. దేవదూతలను ఇక్కడికి పంపించి ఆ యొక్క శవాన్ని భూస్థాపితం అవ్వకుండా చూడమని చెప్పడం జరిగిందట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ 3 రోజులు కూడా దేవదూతలే రకరకాల కారణాల ద్వారా ఆయన్ని పాల్యాంగచ్చవ్ రావటానికి ఆలస్యం అయ్యేటట్టుగా చేసి ఆ యొక్క శవం భూస్థాపితం కాకోకుండా ఆయన వచ్చే వరకు ఆగేటట్టుగా చేశారట. ఎప్పుడైతే ఈ పాల్యాంగచ్చవ్ గారు ఇక్కడికి వచ్చాడో
ఇక భూస్థాపితం అవుతుందో అప్పుడు అంటున్నారంట, యేసు ప్రభు వారు అన్నారట, అబ్బాయి వెంటనే ఈ ఆత్మను తీసుకెళ్ళిపోండి, ఈ భూస్థాపితం చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు, పాల్యాంగిచే గారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే తీసుకెళ్ళిపోండి అనగానే తీసుకొచ్చి ఇక్కడ ఆత్మను ప్రవేశపెట్టారట. ఇటువంటి మిరకిల్స్ మనం కళ్ళారా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కాబట్టి దేవుడు మరి ఈయన కాకపోతే ఇంకెవరన్నా అవుతారా? ఇలా చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి ఈయన దేవుడు అంటాక ఇవన్నీ రుజువులు, ఈ సాక్ష్యాలు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఎంతైతే ఇక్కడ చేస్తారో అంత అక్కడ ఉంటుంది అంటాకి. నాకు చూపించిన దర్శనంలో పిరమిడ్ లాంటి స్ట్రక్చరు నాకు అక్కడ ఈ చూపించి, ఇదిగో నువ్వు చేసే పరిచర్యకి నేను ఇక్కడ తయారు చేసా, నేను ఉంచాను అని చెప్పారు. అలాగే అలా భార్య చాలా భక్తి పరురాలట, ఆమెకి ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి ప్రకాశంతో మంచి స్థానంలో ఆయన భార్య అక్కడ ఉండటం ఆయన చూశారట. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటి అంటే, అసలు విషయం ఏంటంటే, ఈ 2 రోజులు 3 రోజులు మరి అక్కడికి వెళ్ళాడు కదా, అనేక నివాసాలు చూస్తూ ఉన్నారట. అక్కడ నివాసాలు దేవుడు చూపిస్తున్నాడు మన భక్తులు. ఒక మంచి బిల్డింగ్, ఒక స్ట్రక్చర్ భవంతి కనిపించిందట. ఇది ఎవరిదండి అని అన్నారట. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది నీ చర్చిలో రోజు ఊడ్చేది ఒక ఆమె, నీ చర్చిలో పరిచర్య చేసి రోజు ఊడ్చే ఆమె చనిపోయింది. ఆమె చేసిన పరిచర్యకి ఇంత పెద్ద భవనం ఇక్కడ తయారైంది, ఆమె చేసిన పరిచర్యను బట్టి ఈమె ఇక్కడ పెట్టామన్నారట. తర్వాత ఇంకో ఇంటికి తీసుకెళ్లారంట. ఆ ఇంటికి పైన రూఫ్ లేదట, గోళ్ళైతే ఉన్నాయంట కానీ పైన రూఫ్ లేదట. ఇది ఎవరిదంటే, అది నీదే అన్నారట. పాస్టర్ గారి ఇల్లుకి రూఫ్ కూడా లేదట, చాలా చిన్నగా ఉందంట. వాళ్ళ చర్చిలో పరిచర్య చేసినటువంటి ఆ యొక్క స్వీపర్ పనిచేసిన ఆమెకి పెద్ద భవనం, ఈయనకేమో ఇంకా రూఫ్ పడలేదట. ఏంటి రూఫ్ పడలేదు నాదే అంటే, ఇంత చిన్నగా ఉంది ఏంటంటే, నువ్వు ఇంతే పరిచర్య చేసావు కాబట్టి ఇంతే ఉంది, నువ్వు ఎంత ఇంకప్పుడు నిన్ను పంపించేస్తాం, నువ్వు ఎంత పరిచర్య చేస్తే అంత మెటీరియల్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు అది కడతాం, మెటీరియల్ రాకోకుండా దానంతటది ఏం అవ్వదు, నువ్వు చేస్తుంటేనే ఇక్కడ మెటీరియల్ వస్తుంది, నువ్వు చెయ్యి అని చెప్పారట. కాబట్టి ఇక్కడ మనం ఎంత చేస్తే అంత వస్తుంది, చేయకపోతే రాదు, నువ్వు పాస్టర్గా ఇంకొకరుగా ఇంకొకరురా, కాబట్టి నువ్వు ఎంత చేస్తావో అంత వస్తుంది కాబట్టి అనేది రుజువు కోసం మీకు చెప్తూ ఉన్నా. కాబట్టి ఈ పరిచర్యకి మనం ఎంత చేస్తూ ఉంటే అక్కడ పరలోకంలో ఉందంటే ఇది రుజువు సాక్ష్యం. కాబట్టి ఈ అటువంటి విషయాలు చాలామందికి తెలియవు. కాబట్టి ఈ విషయాలు మరి మీకు చెప్పడం ద్వారా మీరు అనేక మందికి చెప్పగలుగుతారని నేను చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క ఎపిసోడ్ 93వ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. మరి ప్రార్థన చేసి ముగిస్తాను. 94వ ఎపిసోడ్లో ఇంకొన్ని మాటలు చెప్పుకుందాం. మరి కృపకల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క 93వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు ఇచ్చి మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు. ఈ విషయాలను అనేక మంది చెప్పడం తగిన ప్రేరణ కూడా కలగజేసినందుకు వందనాల స్తోత్రాలు. ఇక ముందు కూడా తగిన నడిపింపు దయచేసి ఆశీర్వదించమని, మహిమగ్రంథ ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క సాక్ష్యాన్ని మాటలను దేవుడు దీవించునుగాక. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటాను.